శివుని పది రూపాల వివరణ శివుని పది విభిన్న రూపాల గురించి అవి దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయో మనం తెలుసుకుందాం క్రియాశీలమైన నటరాజుని గురించి భయంకరమైన కాలభైరవుని గురించి పిల్లవాడి వంటి బోళాశంకరుడి గురించి తెలుసుకోండి శివునికి మానవ మనస్సు ఊహించగలిగిన ప్రతి గుణాన్ని ఇంకా ఊహించలేని గుణాలని కలిగి ఉన్న అనేక రూపాలున్నాయి కొన్ని విశృంఖలమైనవి ఇంకా ప్రచండమైనవి కొన్ని నిగూఢమైనవి మిగిలినవి మనోహరమైనవి ఇంకా సుందరమైనవి అమాయక బోళాశంకరుడి నుండి భయంకరమైన కాలభైరుడి వరకు అందమైన సోమసుందరుడి నుండి భయంకరమైన అఘోరా వరకు శివునికి అనేక రూపాలున్నాయి వీటిలో శివునికి ఐదు ప్రాథమిక రూపాలున్నాయి అవి యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాలకాల కాలేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ శివుని నటరాజ రూపం నృత్య భగవానుడిగా నటేశ లేదా నటరాజ రూపం అనేది శివుని ముఖ్యమైన రూపాలలో ఒకటి ఈ గ్రహం మీద అణువులను పగలగొట్టడం వంటివన్నీ జరిగే భౌతిక ప్రయోగశాలైన స్విట్జర్లాండ్లోని సర్ణిని నేను సందర్శించినప్పుడు ప్రవేశ ద్వారం ముందు నటరాజ విగ్రహం ఉండడాన్ని చూశాను ఎందుకంటే ప్రస్తుతం వారు చేస్తున్న దానికి మానవ సంస్కృతిలో ఇంతకన్నా దగ్గరగా మరేదీ లేదని వారు గమనించారు నటరాజు రూపం శాశ్వతమైన నిశ్చలత నుండి తనను తాను సృష్టించుకున్న సృష్టి యొక్క ఉత్సాహాన్ని ఇంకా నృత్యాన్ని సూచిస్తుంది చిదంబర ఆలయంలోనే నటరాజు ఒక చక్కని సూచిక ఎందుకంటే మీరు దేనినైతే చిదంబరం అని పిలుస్తారో అది ఒక సంపూర్ణ నిశ్చలత అదే ఈ ఆలయ రూపంలో పొందుపరచబడి ఉంది సాంప్రదాయ కళలు అనేవి ఈ సంపూర్ణ నిశ్చలతను మనిషిలోకి తీసుకురావడం కోసమే నిశ్చలత లేకుండా నిజమైన కళ ఉండదు